నటరత్న ఎన్టీఆర్ కృష్ణకుమారి జంటగా రవీంద్ర ఆర్ట్స్ బ్యానర్పై తమ్మారెడ్డి కృష్ణమూర్తి డి వెంకటపతిరెడ్డి నిర్మించిన చిత్రం లక్ష్యాధికారి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ విడుదలైంది నిర్మాతగా తమ్మారెడ్డి కృష్ణమూర్తికి ఇదే తొలి సినిమా కావడం గమనించవలసిన విషయం నిజానికి లక్ష్యాధికారి సినిమా మొదటి రిలీజులో కంటే సెకండ్ రిలీజులోనే ఎక్కువ వస్తువులను రాబట్టింది మొదట ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారిని హీరోగా అనుకున్నప్పటికీ ఆ సమయానికి ఆయన డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆ తర్వాత ఎన్టీఆర్ గారిని హీరోగా తీసుకున్నారు వాస్తవానికి ఎన్టీఆర్ గారు నటించిన మొట్టమొదటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇదే అని చెప్పుకోవాలి ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణకుమారి గారికి తృటిలో ప్రాణాపాయం తప్పింది ఎన్టీఆర్ కృష్ణకుమారులపై దాచాలంటే దాగదులే అనే పాటను చిత్రీకరిస్తున్నారు ఆ పాటలో భాగంగా ఎన్టీఆర్ గారు కృష్ణకుమారి గారు సముద్రపు ఒడ్డు నుంచి సముద్రపు లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద అల వచ్చి ఇద్దరిని లోపలికి లాగేసింది భయంతో కృష్ణకుమారి గారు నీళ్లు తాగేశారు ఎన్టీఆర్ గారు ఆమె చేయిని వదిలి ఉంటే జరగరానిది జరిగి ఉండేదేమో కానీ ఎన్టీఆర్ గారు ఆమె చేయి పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చారు ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా చాలా భయం వేసేదని కృష్ణకుమారి గారు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు